ఓ స్కూల్లో టీచర్ క్లాస్లో విద్యార్థులకి రేపు జరగబోయే డ్రాయింగ్ కాంపిటీషన్కి పాఠ్యపుస్తకంలో ఉన్న పాఠాలకు సంబంధించిన మంచి డ్రాయింగ్ వేసుకొని వస్తే ప్రిన్సిపాల్ సెలెక్ట్ చేసిన వారికి మంచి బహుమతి ఇస్తాను అని చెప్పింది. అప్పుడు క్లాస్లో ఉన్న ప్రతి విద్యార్థి ఇంటికి వెళ్ళాక డ్రాయింగ్కి కావలసిన చాట్ కోసం తల్లిదండ్రుల దగ్గరకు డబ్బులు అడిగి తీసుకొని చాట్ కొనుక్కొని డ్రాయింగ్ వేస్తారు. కానీ ఆ క్లాస్లో ఉన్న రాము అనే అబ్బాయి చాలా పేదవాడు, ఇంట్లో తల్లిదండ్రులు డబ్బులు లేక అవస్థలు పడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులను డబ్బులు అడిగి చాట్ కొనలేని పరిస్థితి, చాట్ ఎలా కొనాలి అని రాము ఆలోచిస్తూ ఓ దారి గుండా నడుస్తూ వెళుతున్నాడు. దారి పక్కనే ఉన్న ఓ బట్టల షాపు బయట ఎన్నో అట్టముక్కలు పడి ఉండటం చూసి వాటిపైన డ్రాయింగ్ వేయవచ్చు అని ఆ షాప్ ఓనర్ దగ్గరికి వెళ్ళి అడిగి ఓ అట్టముక్కను తీసుకుంటాడు. ఆ అట్టముక్కపై పాఠ్యభాగంలో ఉన్న మాతృభావన పాఠ్యభాగం చదివి అమ్మ బొమ్మను చక్కగా వేస్తాడు. మరుసటి రోజు కాంపిటీషన్కి ప్రతి విద్యార్థి చాట్ పట్టుకొని క్లాస్లో కూర్చుంటారు. టీచర్ వరుసగా ఒక్కొక్కరి డ్రాయింగ్ చూస్తూ వస్తుంది. అలా రాము అట్టముక్కపై ఉన్న అందమైన డ్రాయింగ్ చూసి టీచర్కి బాగా నచ్చుతుంది. టీచర్ రాముతో అందరూ చాట్ తీసుకొని డ్రాయింగ్ చేశారు. నువ్వు మాత్రం ఈ అట్టముక్కపై డ్రాయింగ్ వేశావు ఎందుకు అని అంటుంది. అప్పుడు ఆ అబ్బాయి, మేడం నా దగ్గర చాట్ కొనేంత డబ్బులు లేవు, అలా అని ఇంట్లో డబ్బులు లేక సతమతమవుతున్న తల్లిదండ్రుల దగ్గర అడగలేను, అందుకే బట్టల షాప్ దగ్గర దొరికిన ఈ అట్టముక్క పైన వేశాను అని ఆ అబ్బాయి చెప్తాడు. అప్పుడు తాను చేసిన పనికి టీచర్ మెచ్చుకొని రాముకు మొదటి బహుమతి అందజేస్తారు. తెలుసుకోవాల్సింది ఏమిటంటే, డబ్బుని ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేయడం కంటే ఉన్న దాంట్లోనే సర్దుకుపోతే అద్భుతాలు చేయవచ్చు అని తెలుసుకోవాలి.